ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మా ఒక్కటే ఒక ఉద్దేశం, టీఆర్ఎస్ అధికారులు ఎంత దౌర్జన్యంకి దిగజారుతారు అది ఇవాళ చెప్పనికే ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టినాము. 2018 ఎన్నికల్లో ఏ విధంగా ఎలక్షన్ జరిగింది యావత్ తెలంగాణకి తెలుసు. డబ్బు బలం, పోలీస్ బలం అన్ని విధాలుగా పెట్టి మా ఒక్క క్యాండిడేట్ కూడా గెలవకుండా చేసినారు. ఒక్క ఓటుకి 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆ విధంగా మొత్తం డబ్బు బలం పెట్టి చాలా వరకు అది ఫ్రాడ్ ఎలక్షన్ కూడా చెప్పొచ్చు. కానీ అంత చేసిన తర్వాత కూడా నా గోషామేల్ నియోజకవర్గంలో మా ప్రజలు ఏంటంటే 2024లో కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. 2018లో కూడా ఎంతైనా వాళ్ళు డబ్బు బలం పెట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు నేను ఒక్కటినే గెలిచిన. నేను ఒక్కటి గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి ఆలోచన ఏ విధంగా ఉందంటే టోటల్ బీజేపీ తెలంగాణ నుంచి మైషప్ అయిపోవాలి, ఖతమైపోవాలని ఒక ఉద్దేశం కేసీఆర్ గారిది ఉండే. అప్పుడు ఒక కుట్ర చేసినారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి కేఎస్ఐపిజం రాజాసింగ్ పైన ఒక కేసు ఎలక్షన్ పిటిషన్ నా పైన 2018లో నా పైన వేసినారు హైకోర్టులో. అది కంటిన్యూగా జరిగింది. రాజాసింగ్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు అయినా చూపెట్టలేదు, ఆ విధంగా కుట్ర చేసినారు. నా పైన ఎన్ని కేసులు ఉన్నాయి నేను టోటల్ ఎలక్షన్ కమిషనర్కి నేను చూపెట్టిన అఫిడేవిట్లో పెట్టినా. నేను 47 కేసు ఆ సమయంలో ఉండే. నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి ఎలక్షన్కైనా ముందు ఒక లెటర్ కూడా రాసిన, ఒక లేఖ, డీజీపీ గారు కమిషనర్ గారు నా పైన ఎన్ని కేసులు బుక్ ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు నా పైన మీరు పెట్టినారు తెలియక అది నాకు ఇవ్వండి అని లెటర్ పెట్టిన తర్వాత కూడా అప్పుడు ఒక కేసు డీటెయిల్ కూడా వాళ్ళు ఇవ్వలే నాకు. దాని తర్వాత మా లీగల్ టీంతో మాట్లాడి ఒక అడ్వకేట్ బృందం తయారు చేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పంపించి అన్ని కేసులు మేమే కలెక్ట్ చేసినాం. కలెక్ట్ చేస్తే దాదాపు 47 కేసులు మా దృష్టికి వచ్చింది. తెలంగాణలోనే 47 కేసెస్, ఇంకా మిగతా వేరే వేరే స్టేట్లో కూడా ఒక 4-5 కేసెస్ ఉన్నాయి. అన్ని కేసులు కలిపి మేము మా అఫిడేవిట్లో పెట్టి ఎలక్షన్కి వెళ్ళిపోయినాం. మేము వీళ్ళు ఏం చేసినారు, 4 కేసులున్నా చూపెట్టలేదు అని ఇంకా హేట్ స్పీచ్, ఎంఐఎంఓల్కి తిట్టిండు, అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీకి చంపేస్తా, ఆ విధంగా చాలా వరకు ఒక 20-30 కేసులు వాళ్ళు వేసినారు హైకోర్టులో. దాని తర్వాత ఏమైందంటే కొన్ని కేసులు అయినా విడ్రా చేసుకోండి ఎందుకంటే ఇది నడవదని తెలుసు ఆయనకి. 4 కేసుల పైన ఫైట్ చేసిండు. ఆ 4 కేసులు ఎట్లాంటి కేసులు అంటే ఆ 4 కేసులు అసలు నా సంతకం కూడా లేదు. 47 కేసులలో నా సంతకం ఉంది, మిగతా 4 కేసులకి నాకు సంబంధం లేదు, అది తెలియదు కూడా. ఆ 4 కేసులు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొని తీసుకుని వస్తే నాకు కూడా తెలియదు. ఆ 4 కేసులు తెచ్చినారు, కేసు వేసినారు, దాదాపు 3 ఇయర్స్ ఎంత నాకు ఇబ్బంది పెట్టినారంటే నేను చెప్పలేను అంత ఇబ్బంది పెట్టినారు. ఎట్లాంటి కామెంట్స్ అంటే రాయాసింగ్ పొలిటికల్ కెరియర్ ఖతమైపోతుంది, ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఉన్నారు బచాయించిపోతుండు, ఈయన ఇప్పుడు కేసు ఓడిపోతాడు, ఈయనకి ఏం చేస్తాం చూడండి అని చాలా వరకు వాళ్ళు కుట్ర చేసినారు. కానీ శ్రీరామ్ వాళ్ళు ఆశీర్వాదం వల్ల మా బండి సంజయ్ గారు చాలా వరకు ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచేసి పెట్టాలని ఒక మంచి అడ్వకేట్, ఒక లీగల్ టీమ్ మాకు ఇచ్చి ఈ కేసుని ప్రత్యేకంగా వాళ్ళు సపరేట్గా చూసినారు. బండి సంజయ్ గారు, మంత్రి శ్రీనివాస్ గారు, మా భారతీయ జనతా పార్టీ అధికారులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసుని మనం గెలవాలని వాళ్ళు కూడా పట్టుపడి ఇవాళనే హైకోర్టులో మా ఫేవర్లో కేసు వచ్చింది. దీనికి హృదయపూర్వకంగా మా అధ్యక్ష వారికి, అదేవిధంగా మా లీగల్ టీం బృందంకి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే ఎంత కుట్ర చేసినారు బీజేపీ ఉండకుండా. ఇదైతే
హైకోర్టులో కేసు ఒకటి, ఇంకోటి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇంకొక సపరేట్ కోర్టు కూడా వేసినారు, దాంట్లో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఎట్లాంటి కేసు అంటే నాకు సంబంధం లేకుండా అట్లాంటి కేసులు నడుస్తున్నాయి. అక్కడ ఎవరో ఒక చౌరస్తాలో కొట్లాడుకుంటుండు, పోలీసు వాళ్ళు వాళ్ళకి పట్టుకున్నారు. ఎందుకు కొట్లాడుకుంటున్నట్టే మాకు రాయాసింగ్ చెప్పిండు. అట్లాంటి కేసెస్లు నాకు ఏమని పెట్టినారు, అట్లాంటి 17 కేసెస్ అట్లాంటి కేసు కోర్టుకి నేను తిరుగుతున్నా. నా నియోజకవర్గంలో అంటే భారతదేశంకి స్వతంత్రం వస్తే యావత్ భారతదేశంలో సెలబ్రేట్ చేస్తారు. నా నియోజకవర్గంలో చాలా గ్రాండ్ కార్యక్రమం జరుగుతుంది, జెండా వందన కార్యక్రమం జరుగుతుంది. నా నియోజకవర్గంలో అట్లాంటివి కూడా నేను కార్యక్రమం పెడితే లోకల్ కార్యకర్త జోష్లో ఉంటారు. ఒక చిన్న తిరంగా యాత్ర తీసినారు ఆ రోజు, అంటే గవర్నమెంట్ హాలిడే ఉంటుంది ఆ రోజు. తిరంగా యాత్ర తీస్తే దాదాపు 4 పోలీస్ స్టేషన్లో 6 పోలీస్ స్టేషన్లో 3 కేసులు బుక్ చేసినారు. దాంట్లో కూడా ఏవన్ రాజాసింగ్ ఇప్పటివరకు నడుస్తుంది అట్లాంటి కేసులు. అంటే వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటారంటే ఎట్టి పరిస్థితితో ఒక వ్యక్తిని మెంటలీగా డిస్టర్బ్ చేయాలి. ఫస్ట్ అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, దాని తర్వాత ఆయన ఇల్లీగల్ ఏం చేస్తుండు అక్కడ వస్తాలి, ఏమీ లేదు చలో మెంటలీ ఈ విధంగా ఆయనకి టార్చర్ పెట్టాలని మా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న ఆలోచన ఇట్లాంటి. కానీ ధర్మరక్షణ గురించి మేము ముందుకెళ్తున్నాం, ఆ ధర్మమే ఇవాళ మాకు కాపాడింది. అందరు రామ్ భక్తులు ఆశీర్వాదం, మా నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం వల్ల ఇంత హార్డ్ కేసు అంటే మేము అనుకోలే ఏమైతుంది ఏమో, ఒక భయం అయితే ఉంటుంది, కానీ ఇట్లాంటి హార్డ్ కేసు మేము గెలిచినాము. అదేవిధంగా మా 3 ఎమ్మెల్యేస్కి ఏ విధంగా అసెంబ్లీలు లేకుండా ముఖ్యమంత్రి గారు చేసినారు మీరు అందరు చూసినారు. మేము హైకోర్టు కూడా వెళ్ళినాం, దాని గురించి మా రఘునందన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.